సిద్దిపేట జిల్లా మార్కుకు మండలం పాములపర్తి దామరకుంట గ్రామంలో నిర్మిస్తున్న దుర్గమ్మ దేవాలయానికి 25,000 వీరాలు అందజేశారు. మార్కుల మండలం టీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈ సందర్భంగా దామరకుంట గ్రామ సర్పంచ్ గాయత్రి బాలనర్సయ్య మాట్లాడుతూ దుర్గమ్మ దేవాలయ ప్రాంతానికి మేము అడగగానే 25,000 వీరాలు అందజేసిన మ్యాకల కనకయ్యకు ధన్యవాదాలు తెలిపారు. సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉంటూ అన్న అంటే నేనున్నా అంటూ యువకులకు క్రీడల పోటీలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మ్యాకల కనకయ్య కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదం ఉంటుందని మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అన్నారు. మేకల కనకయ్య మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగిస్తే సంతోషంగా ఉంటుందని మానవ సేవే మాధవ సేవ అని నాకు తోచిన విధంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 25,000 రూపాయలు దానికి దాతగా ప్రకటించినాడు. దానికి మేము మా ఊరోళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఇంకోటి ఏంటంటే దాత కాకుండా మరి అన్ని యొక్క చేసే ప్రతి ఒక్క దానికి ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ అవగాహన చేసుకుని అందరికీ ఇంకా చేదోవాడుగా ఉండి ఇంకా పై స్టెప్లు ఎక్కాలని మేము అందరం మా ఊరు తరఫున కాకుండా మేము మండలస్థాయిలో అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీనికి కాకుండా ఇప్పటి వరకు మేము గెలిచి 3.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 3.5 సంవత్సరాల్లో ఇనలేని సేవ ప్రజలకు అందిస్తూనే ఉంటుండు. కుల మత భేదం చిన్న పెద్ద ఎవరిని ఉద్దేశించుకుని అడిగిన దానికల్లా నేను ఉన్నాను అనుకుంటూ తనకు చేతనైన మందము సాయం శక్తులతో కృషి చేస్తూ ముందడుగు నడిపిస్తున్నాడు. కాబట్టి మేము మా ఊరు తరఫున ఆయనకు ఆయన కుటుంబ సేవకులు అసలు అందరికీ వాళ్ళ ఊరు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇంకా ముందు కూడా రేపు వచ్చే ఎన్నికలలో పై స్థాయి మెట్టు ఎక్కి మా అందరినీ చేదోడ మేమందరం ఆశిస్తూ ఆశిస్తూ ఆయన సేవా